By Shreyas Media, India's one and only movie promotion company. Yes, Poorna Chari Garu, please. Deemtana song, chala andanga rasaru. Cinema loni paatalu anni baagunnai. Idi mukhyanga baagundi, very nice. Congratulations to you. Thank you. Andariki namaskaram andi. ఏదేదో మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను, బట్ ఈ క్రౌడ్ ఈ ఎనర్జీ చూసిన తర్వాత మాటలు రావట్లేదు. అరవింద్ సార్, విత్ యువర్ పర్మిషన్, ఈ పాట గీత ఆర్ట్స్లో నేను పాట రాశాను, అది ఓకే అయిన తర్వాత మా అమ్మకు నాకు జరిగిన ఒక 1 మినిట్ ఆ ఫోన్ కన్వర్సేషన్ చెప్తాను సార్. ఎప్పటిలాగే నేను తను ఫోన్లో మాట్లాడుకుని ఫోన్ చేసింది, ఎట్లున్నావు బిడ్డ అంటే మంచిగా ఉన్నామ్మా, నువ్వు ఎట్లున్నావే అంటే మంచిగానే ఉన్నాను, పని ఎట్లున్నది నాన్న అంటే అమ్మ మంచిగానే ఉన్నదే, ఇట్లా గీత ఆర్ట్స్లా ఒక సినిమా రాసిన పాట చాలా బాగొచ్చింది, అబ్బా అరవింద్ సార్ దాకా పోయిన వారా నువ్వు, ఇక రందిలేదు కదా బిడ్డ నీకు అన్నది. అనగానే ఒక 2-3 నిమిషాలు నేను స్పెల్ బౌండ్ అయిపోయింది సార్. దట్ ఈస్ ద ఇంపాక్ట్ సార్. గీత ఆర్ట్స్ అరవింద్ గారు అంటే ఒక వరంగల్ ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక మహిళకు తెలుసు అరవింద్ గారు అంటే ఏంటి, గీత ఆర్ట్స్ స్టాండర్డ్ ఏంది. ఆ గీత ఆర్ట్స్లో పూర్ణాచారి అంటే తన కొడుకు ఒక పాట రాస్తే వాళ్ళ లైఫ్ బాగుపడుతుందని తనకు కూడా తెలుసు సార్. ఆ స్టాండర్డ్స్ మీరు క్రియేట్ చేశారు, థ్యాంక్ యూ ఫర్ దట్ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్. నేను ప్రౌడ్గా చెప్తున్నానండి సార్, నేను 2014 నుండి పాటలు రాస్తున్నాను సార్, ఒక 300 పాటలు రాశాను. ఈ 300 పాటల ప్రయాణంలో వాళ్ళకి మా పేరెంట్స్కి ఏ రోజు ఈ కాన్ఫిడెంట్ లేదు సార్. గీత ఆర్ట్స్లో రాశాను అన్న తర్వాత మా కొడుకుకు ఇక ఇబ్బంది లేదు, వాడు సెటిల్ అవుతాడు అని వాళ్ళు కాన్ఫిడెంట్ ఇచ్చారు సార్. అలాంటి అవకాశం నాకు గీత ఆర్ట్స్లో దొరికినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. మీరు యంగ్ టాలెంట్కి ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు అనేది అందరూ చూస్తున్నారు. మీరు ఇంకా ఎప్పుడు నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఇంకా చాలామందికి చేయాలి సార్, మీరు చాలామంది చేస్తారు ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సార్. అండ్ మారుతి సార్, భలే మంచి ఒక వేరం బ్రాండ్ బాబు, మీతో జర్నీ వాజ్ మెమరబుల్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ చందు సార్, ప్రేమం నాకు ఒక ఇండెక్స్ క్రియేట్ చేసింది సార్, మీరు ప్రేమం ప్రేమంలో రాసిన 2 పాటలు ఇప్పటికీ నా పోర్ట్ఫోలియోలో ఎప్పటికీ అలా ఉంటాయి సార్, థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. పరశురామ్ సార్, సునీల్ గారు, భరద్వాజ్ సార్, శిరీష్ గారు, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మై సాంగ్. ధీమ్తనన సాంగ్ అనేది మీరు ఒప్పుకున్నారు కాబట్టి సినిమాలో ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాతో పోటీ పడుతూ, పాటతో పోటీ పడుతూ, మిగతా వాళ్ళతో పోటీ పడుతూ ఈ పాట ఈరోజు ఉంది అంటే కారణం మీరు, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ పాట విషయానికి వస్తే, ధీమ్తన నా నీ చూపుల దాడి చేసిందే చేసిందే ఈ గారడి, ధీమ్తన నా నన్నేనే వీడి నీతో కలిసే, ఓ ధీమ్తన నా నీ చూపుల దాడి చేసిందే ఈ గారడి, ధీమ్తన నా నన్నేనే వీడి నీతో కలిసే. ఈ పాట సృష్టించిన ప్రపంచం అంతా ఇంత కాదండి. అచ్చు సార్, థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ కంపోజిషన్, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాట విషయంలో ఒక జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తానండి. ఈ పాట విని, పాట అంటే పదాలు కాదు, పాట అంటే భావాలు అని చెప్పిన చంద్రబోస్ గారికి, ఈ పాట ద్వారా నేను ఒక కమర్షియల్ స్థాయి తీసుకొచ్చానని చెప్పిన శిరాశ్రీ గారికి, అందరూ నాకు ఫోన్ చేసిన మిత్రులకి, ఫ్రెండ్స్కి, అందరికీ రుణపడి ఉంటాను. ఇంత పెద్ద వేదిక పైన నాలాంటి ఒక సామాన్ నిలబడ్డాడు అంటే చాలా గొప్ప విషయం. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చెప్పుకుంటున్నాను. స్వస్తి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ పూర్ణాచారి గారు. అందరి గురించి చెప్పి నా గురించి చెప్పలేదులే, అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుతుంది.